नमस्ते अन्ना अंदर की नमस्कार తల్లిదండ్రులు కోల్పోయి అనాథలైన ఇద్దరు చిన్నారులను ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం సహాయం చేసింది. కడప జిల్లా అట్లూరు మండలం కమలాకూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి గారు ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్ళాడు. 2017 ఏప్రిల్లో నాజ్రాన్ నగరంలో ఆయన కారు శుభ్రం చేస్తూ ఉండగా పొరుగుదేశం యెమన్ నుంచి ఇరాన్ మద్దతుతో హౌతీ ఉగ్రవాదులు జరిపిన క్షిపణి దాడిలో ఆయన మరణించడం జరిగింది. అప్పులు తీర్చడం కోసం విదేశాలకు వెళ్ళిన వెంకట సుబ్బారెడ్డి గారి మరణ వార్త విని ఆయన భార్య ఈశ్వరమ్మ తీవ్రంగా కలత చెందింది. స్వగ్రామంలో ఆమె తన యొక్క భర్త మరణించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే యొక్క ఇద్దరు దంపతులకు చిన్నారులు మోహన్ మరియు వెంకట్ అనాథలయ్యారు. తమ దేశానికి పొట్టకూటి కోసం వచ్చి శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబానికి సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ ఆజీజ్ గారు సాయం ప్రకటించడం జరిగింది. దీంతో సౌదీ ప్రభుత్వం మృతుడి కుటుంబానికి దాదాపు 40 లక్షల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఆ డబ్బు చిన్నారులకు అందించడంలో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇద్దరు మైనర్లు కావడం, వారికి బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో అయితే డబ్బులు పంపడంలో జాప్యం జరిగింది. అలాగే కువైట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస సామాజిక కార్యకర్త దుగ్గి గంగాధర్ గారు స్పందించి చిన్నారుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించడంతో డబ్బు వారికి నేరుగా అందింది. అలాగే ఈ యొక్క డబ్బు పంపించడంలో భారత ఎంబసీ అధికారులు తమ యొక్క మానవతా దృక్పథాన్ని చాటుకోవడం జరిగింది. ఎంత డబ్బు పంపినా ఏది ఏమి జరిగినా సరే ఇద్దరు పిల్లలు మనం చూసుకుంటే తల్లిదండ్రి లేనివారయ్యారు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఈ యొక్క డబ్బు వారి యొక్క బ్యాంకుల్లో ఉంది, కానీ ఎవరైనా వారికి దగ్గరికి తీర్చే అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే సౌదీలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ కోరు సౌదీ రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.